ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా. ఫ్రెండ్స్, ఇది రిషిధార ప్రేమ కథ పార్ట్ 7. ఫ్రెండ్స్, ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చుతున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక మొదటి నుంచి చూడాలనుకుంటే ఇక పార్ట్స్ అయితే ఛానల్లో ఉన్నాయి, చూసేసేయండి ఫ్రెండ్స్. ఇక కథలో రిషి వసుధార వాళ్ళ నాన్నను చూసి వసుధార గురించి అడగడంతో వాళ్ళ నాన్న కావాలనే వీడి ఇక్కడికి కూడా వచ్చాడా అని చెప్పి ఆ తర్వాత వసుధారకి పెళ్ళై ఫారిన్లో ఉందని అబద్ధం అయితే చెప్తాడు. దాంతో రిషి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. వసుధార, నువ్వు మన స్నేహాన్ని మర్చిపోయావా? నీకోసమే చిన్నతనం నుంచి ఆలోచిస్తూ ఇప్పుడు ఈ సిటీకి కూడా రావడానికి ఒక రకంగా కారణం నువ్వే. అలాంటిది నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావని చాలా బాధపడుతూ ఉంటాడు. అలాగే ఇక ఇంటికి వెళ్ళాక కూడా ఒక వారం రోజుల పాటు రిషి అయితే ఆఫీస్కి కూడా వెళ్ళాడు. దాంతో ఇక ఆఫీస్లో వాళ్ళు ఫోన్ చేస్తారు, ఏంటి లీవ్ కూడా పెట్టకుండా ఆఫీస్కి రావడం లేదని, ఇలా చేస్తే జాబ్ పోతుందని చెప్పడంతో రిషి అయితే పట్టించుకోడు. దాంతో ఇక రిషి ఫ్రెండ్ ఇంటికి వచ్చి, ఏంట్రా ఇలా చేస్తున్నావు అని చెప్పి అంటాడు. దాంతో ఇక రిషి, రే నేను మా ఊరికి వెళ్ళిపోతానరా, నాకు అస్సలు జాబ్ చేయబుద్ధి కావడం లేదు, ఇటు చూస్తే అమ్మ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నేను ఎంతగానో అభిమానించే వసుధరకు కూడా పెళ్ళైపోయిందంట, ఇంకెందుకురా నా లైఫ్ అని బాధపడుతూ ఉండడంతో తన ఫ్రెండ్ అయితే ధైర్యం చెప్తాడు. రే ఎందుకురా అలా డిసప్పాయింట్ అవుతున్నావు, అయినా మీ అమ్మ గురించి, మీ అమ్మ బ్రతుకున్నప్పుడు ఏం చెప్పేవాళ్ళు, ఒక్కసారి ఆలోచించుకో, నువ్వు పెద్ద ఉద్యోగం చేయాలని, ఆవిడ్ని బాగా చూసుకోవాలని కోరుకున్నారు. ఆవిడ అనుకున్నట్టుగానే ఉద్యోగం తెచ్చుకున్నావు, కానీ ఆవిడ్ని నువ్వు ఎక్కువ రోజులైతే సంతోష పెట్టలేదురా, ఆవిడ చనిపోయింది కదా, ఆవిడ చనిపోయినంత మాత్రాన ఆవిడ ఆశయాన్ని పక్కన పెడతావా, నువ్వు పై స్థాయికి ఎదగాలనేదే కదా మీ అమ్మ కోరిక, అలాంటిది ఇప్పుడు ఆవిడ లేదని నువ్వు ఊరికి వెళ్ళిపోతే అక్కడ మాత్రం నీకెవరున్నారా, ప్లీజ్ రా, ఇంత మంచి జాబ్ని వదులుకోవద్దురా, అలాగే నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది, ఎందుకురా ఇలా చేస్తున్నావు అని ధైర్యం చెప్తాడు. ఇక రిషి, నువ్వెంత చెప్పినా నా వల్ల కావడం లేదురా అని చెప్తుండడంతో తన ఫ్రెండ్ రే తనకు పెళ్ళైందని వాళ్ళ నాన్న చెప్పారని అంటున్నావు, అలాగే నువ్వు చిన్నతనం నుంచి కూడా వాళ్ళ నాన్నకి మీ ఇద్దరి స్నేహం నచ్చదని ఒకసారి నాతో చెప్పావు, గుర్తుందా అని అంటాడు రిషి. అవును అని చెప్తుండడంతో, మరెందుకురా వాళ్ళ నాన్న మాటలు నమ్ముతున్నావు, అయినా నువ్వు ఇంతలా అమ్మాయిని అభిమానిస్తూ ఆ అమ్మాయి కోసమే నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నప్పుడు అటుపక్క ఆ అమ్మాయి కూడా నీ గురించి ఆలోచిస్తుందేమో, ఒక్కసారి ఇలా కూడా ఆలోచించి చూడరా, అలాగే వాళ్ళ నాన్న అబద్ధం చెప్పాడేమో, నువ్వు రిషివని చెప్పడంతో ఎందుకంటే మీ ఇద్దరు మళ్ళీ ఎక్కడ ఒక్కటవుతారోనని, ఇవన్నీ ఆలోచించకుండా అసలు నిజాలు తెలుసుకోకుండా నువ్వెందుకురా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నావు అని చెప్పి అంటాడు. ఆ తర్వాత రిషి ఆలోచిస్తాడు, అవును ఆయనకి అసలు మా స్నేహం అంటేనే నచ్చదు, ఒకవేళ అబద్ధం చెప్పారేమో అంకుల్ అని చెప్పి, సరేరా నువ్వు అనుకున్నట్టుగానే ఆలోచిస్తాను, కానీ వస్తారని ఎలా నేను కనిపెట్టాలి తనని ఎలారా అని చెప్తూ ఉంటే, రే ఈరోజు నువ్వు అనుకోకుండానే వస్తారని వాళ్ళ నాన్న కలిశారు, అలాగే రేపటి రోజున వస్తుదారే నిన్ను కలుస్తుందేమో, అలాగే తన జ్ఞాపకంగా నీ దగ్గర తన వాచ్ కూడా ఉంది కదా అని చెప్పడంతో, ఏమోరా నువ్వు చెప్తుంటే బాగానే ఉంది కానీ ఇదంతా జరుగుతుందంటావా అని చెప్పి అంటాడు. ఏ ఖచ్చితంగా జరుగుతుందిరా, నువ్వు ఆ అమ్మాయిని ఎంతలా ప్రేమిస్తున్నావో నీ ప్రేమ ఎప్పటికీ వృధాగా పోదురా, ఖచ్చితంగా ఎందుకో మీరిద్దరూ కలుస్తారని నాకు అనిపిస్తుందని ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత రిషి ఇంకా నార్మల్గా ఆఫీస్కి వెళ్తాడు. అలాగే రోజు వాళ్ళ అమ్మ ఫోటోకి దండం పెట్టుకొని, అమ్మ ఎందుకమ్మా ఇంత త్వరగా నన్ను వదిలేసి వెళ్ళావు అని చెప్పి బాధపడుతూ ఇక దండం పెట్టుకుంటూ ఆఫీస్కి అలా వెళ్తూ ఉంటాడు. ఒకరోజు ఇక రిషి షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తూ ఉండగా ఇక ఒక రిషి ఫోన్ అయితే కింద పడిపోతుంది, కానీ రిషి ఆ ఫోన్ని చూసుకోకుండా ఇక వెళ్తూ ఉంటాడు. అక్కడే అటు పక్కన వసుధార తన ఫ్రెండ్ కూడా షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇక ఆ ఫోన్ని చూసిన వసుధార, ఏ ఎవరో ఫోన్ పోగొట్టుకున్నారే అని చెప్పి ఇక వెతుకుతూ ఉంటారు, ఈ ఫోన్ ఎవరిది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్కడ అందరినీ. అంతలో ఇక రిషి జోబులో చూసుకునేసరికి తన ఫోన్ ఉండదు. దాంతో ఈ రిషి, ఈ ఫోన్ నాదేనండి అని చెప్పి అంటాడు. దాంతో ఆవిడ, వసుధార మీద అక్కడ పడిపోయి ఉందండి అని చెప్పడంతో, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి అంటాడు. ఇక వస్తారా రిషికి ఆ ఫోన్ ఇవ్వడంతో రిషికి వస్తారని చూసిన వెంటనే భావన అయితే కలుగుతుంది. అలాగే వసుధారకు కూడా అలానే అనిపిస్తుంది. ఇలా వసుధార రిషి పరిచయం అయితే మళ్ళీ మొదలవుతుంది. దాంతో ఇక రిషి థ్యాంక్స్ చెప్తూ, ఇక మీరు నాకు చాలా హెల్ప్ అయిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటాడు. దాంతో పర్లేదండి అని చెప్పడంతో, మీ పేరేంటి అని అడుగుతూ ఉండగా అంతలోనే వస్తారా వాళ్ళ ఫ్రెండ్, ఏ రావే చాలా క్రౌడ్ ఉంది తొందరగా వెళ్ళాలి రా అని చేపట్టుకొని లాక్కొని వెళ్తుంది. అలా ఇక రిషి వసు ఒకరినొకరైతే చూసుకుంటూ ఉంటారు.
ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.